కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన డ్రై రన్ కార్యక్రమం వేములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విజయవంతంగా కొనసాగింది. ముందుగా ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, నర్సులకు తగిన శిక్షణ ఇచ్చి డమ్మీ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ, టీకా నిర్వహణలో ఎదురయ్యే లోపాలను అధిగమించడంతో పాటు వైద్య సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే లక్ష్యంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ డ్రై రన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టీకా కోసం వచ్చిన వారికి వేచి ఉండే గది, పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి మరో గది, టీకా వేయడానికి మరో గది, టీకా తీసుకున్న వారు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటానికి ఇంకో గది ఏర్పాటు చేసి డ్రై రన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో అనుమతి లభించిన తర్వాత ప్రతి ఒక్కరికి టీకా అందించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. దీనికి ఏంటంటే 4 వ్యాక్సినేటింగ్ ఆఫీసర్స్ ఉంటారు, 1 వ్యాక్సినేటర్ ఉంటారు. ఫస్ట్ వ్యాక్సినేటింగ్ ఆఫీసర్ 1 ఏమో వాళ్ళని వాళ్ళ మెసేజ్ చెక్ చేసి వాళ్ళకు వచ్చిందో చెక్ చేసి డబ్బులు పంపిస్తారు. డబ్బులు పంపించినాక వ్యాక్సినేటర్ ఆఫీసర్ 2 ఏమో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అఫీషియల్ కార్డ్గా ఉన్నాయా లేవా అని వ్యాలిడేట్ చేస్తారు. వ్యాలిడేట్ చేసినాక వాళ్ళు అక్కడ నుంచి వ్యాక్సినేటింగ్ 3లో వస్తారు. అక్కడ మా వ్యాక్సినేటర్ వాళ్ళకి టీకా వేయడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ నుంచి ఏమో వాళ్ళు అబ్జర్వేషన్ రూమ్కి వెళ్ళి ఒక 30 మినిట్స్ వాళ్ళు అబ్జర్వేషన్లో మా అబ్జర్వేషన్లో ఉంటారు. ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవా అని చూడడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు సెకండ్ డోస్ కోసం 2 వారాల తర్వాత మళ్ళీ రమ్మను వాళ్ళు జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ డ్రై రన్లో అయితే మనకి ఎలాంటివంటి ఇబ్బందులు అయితే లేవు, అంత మంచి సక్రమంగానే జరిగినాయి. తర్వాత ఒక 2 వారాల టీకా వచ్చినా కూడా దీన్ని విజయవంతంగా చేస్తామని అందరికీ మాట ఇస్తాం.